హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రణవీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి, ఎందుకంటే ఉపమాక పుణ్యక్షేత్రం గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ పర్వతం ఏదైతే మీరు చూస్తున్నారో సాక్షాత్తు గరుకమంతుని అవతారం, అందుకే ఇది గరుడాచలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల శేషాచలం కంటే ముందుగా ఈ గరుడాచలం మీదనే అడుగు పెట్టారట. సాధారణంగా వైకుంఠ ఏకాదశికి శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటాం, కానీ ఈ క్షేత్రంలో మాత్రం ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనమే దొరుకుతుంది. ఈ క్షేత్రంలో ఉపాలయాలను స్వయంగా నారద మహర్షి నిర్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు, కశ్యప మహర్షి వంటి వారు తపస్సు చేసిన పుణ్యస్థలం. తిరుపతి వెంకన్న రాత్రిపూట విశ్రాంతి తీసుకునే క్షేత్రం. ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి ఇప్పుడు మనం చూసేద్దామా. ఈ ఉపమాక అగ్రహారం నక్కపల్లి విశాఖపట్నం జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గుడి మొత్తాన్ని చూపిస్తాను, అలానే ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఉపమాక గుడి యొక్క ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఉపమాక పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత కూడా చెప్తాను, వినియండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన అత్యంత పురాణ విష్ణు క్షేత్రం ఈ ఉపమాక క్షేత్రం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెళ్ళడానికి విభిన్న కారణాలున్నాయని పురాణాలు చెప్తున్నాయి. అందులో ఒకటి గరుక్మంతుడికి సంబంధించిన కథనం తెలుసుకుందామా. మరి ద్వాపర యుగాంతంలో ఒకసారి గరుక్మంతుడు ఎల్లవేళలా నా వీపు మీద ఉండేలా వరం ఇవ్వమని శ్రీకృష్ణ భగవాన్ని కోరుకున్నారట. అప్పుడు శ్రీకృష్ణుడు, దక్షిణ సముద్ర తీరంలో నీవు పర్వతంగా మారుతావు, నా అవతార సమాప్తి తర్వాత వెంకటేశ్వరుడిగా నేను వేటకు వచ్చి ఈ కొండపై స్థిరపడతాను, అలా నీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చాడట శ్రీకృష్ణుడు. అందుకే ఈ పర్వతం సాక్షాత్తు గరుకమంతుని అంశంగా చెప్తారు. ఈ పర్వతం చూడడానికి కూడా గరుడ పక్షి ఆకారంలో కనబడుతుంది అని, అందుకే ఇది గరుడాచలంగా ప్రసిద్ధి చెందింది అని చెప్తారన్నమాట. సో ఇదంతా కూడా లోపల టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో లోపల వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మెట్లుంటాయి. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి మెట్లుంటాయి ఫ్రెండ్స్. కొండపైకి వెళ్ళే దారి ఇటేనన్నమాట. సో ఇప్పుడు రిమైనింగ్ స్టోరీని కూడా వినేద్దామా. అన్నట్టుగానే శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా గరుడ పర్వతం మీద కొలువు తీరడానికి తొలి అడుగు వేశాడు. అయితే స్వామివారి బరువుని మొయ్యలేని ఆ పర్వతరాజు కుంగిపోవడం మొదలయ్యింది. అప్పుడు పరిస్థితిని గమనించిన స్వామివారు తన రెండో పాదాన్ని ఏడు కొండల మీద మోపి అక్కడే వెలసి రాత్రులు మాత్రం ఇక్కడ పవలిస్తానని, ఈ ప్రదేశం ఉపమాక పేరుతో ప్రసిద్ధి చెందుతుందని, ఇక్కడ ఆచరించిన పూజ తపస్సు దానం మొదలైన పుణ్యకర్మలు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని వరమిచ్చారట స్వామివారు. అందుకే కొండ మీద ఆలయం పగటిపూట మాత్రమే తెరిచి ఉంటుంది. సో ఇది కొండపైకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనకి డే టైంలోనే ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఈ కొండ కింద ఏదైతే మీకు గుడి కనిపిస్తుందో ఇది వేణుగోపాల స్వామి ఆలయం. దీనికి కూడా ఒక కథ ఉంది ఫ్రెండ్స్, అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈలోగా ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది కూడా హనుమాన్ టెంపుల్ అన్నమాట, హనుమాన్ సమేత శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం అన్నమాట. సో ఈ కిందన మనకి వేణుగోపాల స్వామి ఆలయం ఎందుకు ఉందనేది కూడా నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్తాను, వినియండి. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణం జరిపించడానికి, ఉత్సవమూర్తులను ఆలయాన్ని సంరక్షించడానికి నారదుడే వేణుగోపాల స్వామిని క్షేత్ర పాలకునిగా కొండ దిగుమన ప్రతిష్ఠించారు అని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఉపారాలను కూడా నారద మహర్షే స్వయంగా నిర్మించారని ప్రసిద్ధి. ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగు బంగారంగా పేరొద్దిన ఈ క్షేత్రంలో స్వామి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దామా. ద్వాపర యుగంలో కింకరానంగా ఉన్న ఈ ప్రాంతంలో మోక్షం కోరుతూ మునులు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారు. వారి తపస్సుకు ప్రసన్నుడయి స్వామివారు, మీరు మృగాలుగా మారి ఇక్కడ అడవుల్లో ఉండండి. ఇప్పుడు ఇక్కడ మనకి కొండ సైడ్ ఉన్న అడవి అంతా కూడా అదే అన్నమాట. కలియుగంలో నేను వచ్చి మృగాలుగా ఉన్న మిమ్మల్ని సంహరించి మీకు మోక్షం కలిగిస్తాను అని చెప్తాడు. దాని ప్రకారమే సతీ సమేత్తుడై అశ్వారురుడై ఈ కొండ మీద ఉత్తరముఖంగా వెలసినట్టు ఒక కథనం.
అందుకే అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్క రోజు లభించే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా బాసిల్లుతుంది. అలా స్వామివారు స్వయంభూ మూర్తిగా వెలసారు. ఇకపోతే మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా కొండపైకి వెళ్ళే దారి అన్నమాట. సో సుమారుగా మనకి 600 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. నేను సుమారుగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయో నాకైతే తెలీదు. అలా కాకుండా మనకి ఇక్కడ సైడ్ వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అటు ఇటు కూడా కొండ ప్రాంతం పచ్చని మొక్కలతో చాలా కలకలాడుతూ ఉంటుంది. ఇక ఇలా కొండపైకి రాగానే మనకి 2 మెట్లు కనిపిస్తాయి. ఒకటి కొండపైకి అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి, ఇంకొకటి దిగడానికి అన్నమాట. సో ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో ఈ లెఫ్ట్ సైడ్ మెట్లు వచ్చేసరికి మనకి గుడికి వెళ్ళే మెట్లు అన్నమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది స్వామివారు మొదటిసారిగా వేసిన పాద ముద్ర ఫ్రెండ్స్. సో ఇది కొంచెం క్లియర్గా లేదు. ఇప్పుడు చూడండి, టాప్లో ఉంది చూసారా, మీకు కిందన కాకుండా టాప్లో పసుపు కుంకుమ పెట్టి పాదముద్ర వేశారు కదా, అదే స్వామివారి పాదముద్ర. తిరునామంతో 6 చేతుల్లో శంఖం, చక్రం, ఖడ్గం, గద, డోలు, అభయహస్తంతో అశ్వం మీద కూర్చొని వేటకు వెళుతున్న భంగిమలో నయనాందకరంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు శ్రీనివాసుడు. సో కొండపైన స్వామివారు ఏ రూపంలో ఉంటారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, స్వామివారు పైన ఇలా ఉంటారన్నమాట. సో ఇదంతా కూడా ఓవరాల్ వ్యూ ఫ్రెండ్స్. అక్కడ మీకు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నది ఒకటి కనిపిస్తుంది చూసారా, ఆ నది పేరు బందుర సరస్సు అన్నమాట. ఇక్కడే బ్రహ్మదేవుడు తపస్సు చేశారంట ఫ్రెండ్స్ ఈ నదిలోనే. ఈ సరస్సులోని పవిత్ర జలాలతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ బందరు సరస్సు ఎంతో పవిత్రమైనది అని, తిరుమలలో పాపనాశనంతో సమానమని చెప్తారు ఫ్రెండ్స్. సంతానం కోరుకునేవారు బందరు సరస్సులో స్నానం ఆచరించి ధ్వజస్తంభాన్ని అలంకరణ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. సో ఇది మనం స్టెప్స్ దిగుతున్నప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కొండపైన ఇలా స్వామివారి నామాలు అనేవి ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం స్టెప్స్ అనేవి దిగుతున్నాము. సో డౌన్ సైడ్ అన్నమాట. సో మీకు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ చూపించినవి స్టెప్స్ అనేవి గుడికి ఎక్కడానికి టెంపుల్ సైడ్కి, ఈ రైట్ సైడ్ ఉన్నవి దిగడానికి అన్నమాట. సో ఇది వచ్చేసరికి స్టెప్స్ అన్నీ దిగుతాం కదా, ఆ వే అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి హనుమాన్ టెంపుల్ దగ్గర స్థూపం, రామస్థూపం అన్నమాట. ఈ స్థూపానికి కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కిందకి దిగిన తర్వాత రైట్ సైడ్ అన్నమాట మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా కూడాని. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంట్రన్స్, లోపల వ్యూ అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఉదయవరులు అంటే రామానుజుల సన్నిధి ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఈయన్ని రామానుజుల్ని. సో ఇది రామానుజుల సన్నిధి. సో మనకి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే, ఇంకా ముందుకు వెళ్ళగానే మిగతా మునుల యొక్క విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ సైడ్ చూస్తున్నది మీరు శ్రీవారి పోర్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి మనవాళ్ళ మహాముని, శ్రీ మనవాళ్ళ మహాముని ఈయన పేరన్నమాట. సో ఇక్కడ మనకి ఈయన ఉన్నారు. సో చూస్తున్నారు కదా, కొంచెం వీడియో షేక్ అయింది లైట్గా, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. సో ఇంకా మనకి ముందుకి ఎలా వెళ్తుంటే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో చూపిస్తాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా మంచి అనుభవం కలుగుతుంది మీకు. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు ఫ్రెండ్స్, ఆండాల అమ్మవారు అన్నమాట. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఇలా ఉన్నారు, ఎంత చక్కగా అలంకరించారు. ఇక్కడ అచ్చం తిరుపతిలో ఎలా చేస్తారో స్వామివారికి అలానే చేస్తారు ఫ్రెండ్స్, ఏ టు జెడ్ అంతా కూడాని. సో ఇంకొంచెం అలా అంటే సైడ్ అంతా కూడా మనకి మునులు అలానే అందరూ ఉంటారన్నమాట. సో ఇది శ్రీ నమ్మల్వార్ సన్నిధి. సో చూస్తున్నారు కదా, సో వీళ్ళందరూ కూడా మునులు అన్నమాట, అలానే వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ కూడాని. సో ఇప్పటి వరకు ఉపమాక వీడియోలో లోపల సన్నిధిలో ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరూ షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. సో నేను మొత్తం అంతా ఏ టు జెడ్ కవర్ చేశాను మీ అందరికీ చూపిద్దామని. సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా ప్రదక్షిణ చేసే వీధి అన్నమాట. సో చుట్టూ నలువైపులా స్వామివారి గుడి చుట్టూ ఉంటుంది ఇదంతా కూడాని.
సో నేను మీకు మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను. అండ్ ఇది లోపల స్వామివారికి ఎంట్రన్స్ అన్నమాట, సన్నిధి మనం లోపలికి వెళ్ళడానికి దర్శనానికి. లోపల స్వామివారు ఎలా ఉంటారో అది వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, సో నేను అందుకే ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. అలానే స్వామివారి దర్శనం కూడా చేసుకోండి స్వామివారిని. వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలు, అలానే స్వామివారు ఇలా ఉంటారన్నమాట. ఈ ఉపమాక క్షేత్రంలో స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులు, అలానే కళ్యాణాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా జరుగుతాయో అలానే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టెంపుల్ టీటీడీ అండర్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్, అందుకే అక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ టైమింగ్స్ అయితే ఫాలో అవుతారో అదే టైమింగ్స్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను కనుక్కొని మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఈ ధనుర్మాసంలో మీకు మంచి వీడియో అనేది షేర్ చేశానని ఫీల్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్.